ప్రతి వారం ఎన్నో సీరియల్స్ తో ఎంతో ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ తెలుగు ప్రజల్లో ప్రతి పరివారంలో ఒకటిగా కలిసిపోయింది స్టార్ మా పరివారం. అందుకే సీరియల్ రాగానే టీవీ పెట్టుకుంటారు, ఆ పరివారాన్ని గుండెల్లో పెట్టుకుంటారు. మరి అందరి మనసుల్ని దోచినటువంటి స్టార్ మా పరివారం ఎవరో చూద్దాము. ది నామినీస్ ఆర్ మల్లి, ఇంటికి దీపం ఇల్లాలు, గుప్పెడంత మనసు, కార్తీక దీపం, ఇంటింటి గృహలక్ష్మి, దేవత, జానకి కలగనలేదు, ఎన్నెన్నో జన్మల బంధు. అండ్ ఈ అవార్డు ని ప్రెజెంట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము మురళీమోహన్ గారిని. ఉత్తమ పరివారం ఇంటింటి గృహలక్ష్మి. మురళీమోహన్ సార్, మా పరివారాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సొంత కుటుంబం చూసినట్టుగా ఉంది. సార్ వద్దు సార్, వీళ్ళ కుటుంబంలో చాలా తేడాలు ఉన్నాయి సార్. ఈవిడ ఆయన ఏమో ఆయన, కానీ ఆయన కాకుండా ఈవిడ, ఆయన ఆవిడేమో ఈవిడ, కానీ ఈవిడ బాయ్ ఫ్రెండ్ ఏమో ఈయన. చచ్చిపోతున్నాను సార్ నేను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటింటి గృహలక్ష్మికి. మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఆవిడ ప్రేమ ముందు పసిపిల్లలమే. ఎంత సంపాదించినా తన చేతి ముద్ద తినటం కోసం ఆరాట పడ్డవాళ్ళమే. ఈ లోకంలో విలువైనది ప్రేమ, దాని అర్థం మనకి చెప్పేదే అమ్మ. సో నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ అమ్మ, అండ్ ద నామినీస్ ఆర్ జ్యోతి ఫర్ పాపే మా జీవన జ్యోతి, గీత ఫర్ కలిసి ఉంటే కలదు సుఖం, మీరా ఫర్ మల్లి, జగతి ఫర్ గుప్పెడంత మనసు, తులసి ఫర్ ఇంటి ఇంటి గృహలక్ష్మి, జ్ఞానాంబ ఫర్ జానకి కలగనలేదు. మరి ఎవరో చూద్దాము ఆ ఉత్తమ అమ్మ. ఉత్తమ అమ్మ కలిసి ఉంటే కలదు సుఖం. అండ్ అలాగే గుప్పెడంత మనసు నుంచి జగతి గారు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదువే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. సీరియల్లో మాత్రం కొంచెం పెద్దగా కనిపిస్తున్నారు. ఇది ఒరిజినల్ అనుకుంటాను కదా. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఒక్క కేటగిరీలో తీసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే అమ్మ అంటే తనకంత పెద్దది ఇంకేం లేదు. సో తను చాలా ప్రీషియస్ అన్నమాట, నాకు అంతే. అండ్ అమ్మని ఎప్పుడు హర్ట్ చేయొద్దండి, షీఈస్ ద బెస్ట్. లైఫ్లో తనకంత ప్రీషియస్ ఇంకేం లేదు. అంటే తనని ఒకసారి లాస్ చేసుకున్న తర్వాత వీల్ ఫీల్ దాట్. అండ్ బీయింగ్ అ మదర్ ఆల్సో ఐ ఫీల్ దట్స్ సారీ, ఐఎమ్ గెటింగ్ లిటిల్ ఇమోషనల్. అండ్ రిషి లాగా కోపపడొద్దండి. ఏదైనా కోపం వెనక ఆర్ సమ్, అంటే ఒకసారి మనకి ఏమైనా తిట్టారా ఆర్ ఏమైనా చేశారంటే దాని వెనకాల ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో అది అర్థం చేసుకోవాలి అందరూ అనుకుంటాను. అమ్మ అంటే అమ్మ ఎప్పుడూ తను దేవుడి సమానమే. అసలు ఒక 10 సంవత్సరాల నుంచి ఒక 10-15 సీరియల్స్ ఆల్ ఛానల్స్ అడిగారు వదిలే, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ మూవీస్ అని చెప్పేసి ఉన్నాను ఇన్ని సంవత్సరాలు. కానీ కథ చెప్పిన తర్వాత టెలికాస్ట్ అయ్యేది ద పాపులర్ ఛానల్ స్టార్ మా అన్న వెంటనే ఇంకా నేను నో అని చెప్పడానికి నాకు అవకాశం లేకపోయింది. ఆ విధంగా నేను కూడా ఈ స్టార్ మా పరివారంలో భాగస్వామినైనందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ స్టార్ మా. మన
భుజాల మీద ఎన్ని బాధ్యతలు ఉన్నా మనల్ని భుజాల మీదకి ఎక్కించుకుని లోకాన్ని చూపించినటువంటి వ్యక్తి, మన సంతోషాల కోసం తన అవసరాలను కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఉత్తమ నాన్న. మరి ఈ ఉత్తమ నాన్నలో నామినీస్ ఎవరో చూద్దాము. సూర్య ఫర్ పాపే మా జీవన జ్యోతి, రామకోటయ్య ఫర్ వంటలక్క, మహేంద్ర ఫర్ గుప్పెడంత మనసు, ఆదిత్య ఫర్ దేవత, యష్ ఫర్ ఎన్నెన్నో జన్మల బంధం. అండ్ అవార్డుని అందించడానికి వచ్చేస్తున్నారు వేదిక మీదకి ద బ్యూటిఫుల్ హెబ్బ పటేల్ అండ్ ద గార్జియస్ రుక్సార్. అండ్ ది అవార్డ్ ఫర్ ఉత్తమ నాన్న goes to Aditya from Devata. ఎందుకు ఇస్తున్నారు ఇతను కొత్త బయట మాత్రం అలాంటి రియల్లో ఇద్దరు పెళ్ళాలు ఇక్కడ ఇద్దరు హీరోయిన్ల మధ్యలో అవార్డు అన్ని రెండు రెండు అలా కలిసి వస్తున్నాయి ఏంటో రియల్ లైఫ్ లో లేకుండా ఉంటే చాలు. ఒక నాన్న హోదాలో ఉండి స్పీచ్ ఇవ్వు. ఈ అవార్డు తీసుకున్నందుకు ఒక పక్క సంతోషం కన్నా కొంచెం బాధగా కూడా ఉంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉత్తమ నూతన నటుడిగా తీసుకున్నాను, ఈ ఇయర్ ఫాదర్ గా తీసుకుంటున్నాను, నెక్స్ట్ తాతగా తీసుకుంటానేమో. తర్వాత ముత్తాతే. సో అందుకు కొంచెం బాధగా ఉంది అనమాట. అండ్ ఈ అవార్డు నిజంగా మా టీమ్ కి డెడికేట్ చేస్తున్నాను.